అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. హైదరాబాద్ లో మరొక వైరస్ విజృంభిస్తోంది. ప్రజల ప్రాణాలు హరించినటువంటి కరోనా వైరస్ లాంటి కలకలాన్ని మనం ఇంకా మర్చిపోక ముందే హైదరాబాద్ నగరంలో మరో వైరస్ కూడా విజృంభిస్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఈ వైరస్ నోరో వైరస్ గా దీన్ని గుర్తించారు. తాజాగా నోరో వైరస్ జనాల్ని భయభ్రాంతులకు కూడా గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ మహమ్మారి వైరస్ భాగ్యనగరంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఆల్రెడీ రోజుకి 100 నుంచి 120 కేసులు కూడా నమోదైనట్లుగా తెలుస్తోంది. ఈ కేసులన్నీ కూడా జిహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదవుతున్నట్లుగా కూడా జిహెచ్ఎంసీ వెల్లడించింది. పాత బస్తీ, చార్మినార్, అలాగే ఈ మురికివాడలు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాల నుంచే ఎక్కువగా ఈ యొక్క కేసులు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. మీరు చూడొచ్చు, దాదాపు 10ల సంఖ్యలో ఇక్కడ పేషెంట్లు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పేషెంట్లు కూడా చాలామంది క్యూలో నిలబడి గంటల తరబడి క్యూలో నిలబడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వాళ్ళని అడిగి తెలుసుకుందాం పరిస్థితి ఎలా ఉందో. మీరు అంటే ఈ నోరో వైరస్ గురించి వచ్చారా, లేకపోతే ఫుడ్ పాయిజనింగ్ ఎలాంటి పరిస్థితి? ఫుడ్ పాయిజనింగ్, ఎందుకంటే ఎక్కువ మందికి అట్లానే అవుతుందన్నంట. అట్లానే జ్వరంలు ఇంకా ఎక్కువ, ఇది కడుపు నొప్పి, ఇది నడుస్తుంది. చూస్తున్నారు కదా, వాళ్ళకి అసలు పరిస్థితి కూడా తెలియట్లేదు. అది నోరో వైరస్ అని కూడా తెలియట్లేదు. ఎందుకంటే జ్వరము, కడుపు నొప్పి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అనుకుంటున్నారు, కానీ కలుషితమైన ఆహారం, కలుషితమైన నీరు ద్వారా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అసలు ఈ యొక్క నోరో వైరస్ అంటే ఏంటి, ముఖ్యంగా దీని యొక్క కారణాలు ఏంటి, ఈ యొక్క వ్యాధి సోకడానికి గల కారణాలు, అలాగే వ్యాధి సోకిన తర్వాత లక్షణాలు ఎలా ఉంటాయి, సో దాని తర్వాత మనం ఈ యొక్క వ్యాధి సోకిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో కూడా ఒక హాస్పిటల్ ఆర్ఎంఓ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నోరో వైరస్ మామూలుగా, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం సీజన్ కాబట్టి పబ్లిక్ ఏంటంటే కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారం తినడం ద్వారా వస్తుంది. వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఫీవరు, జాయింట్ పెయిన్స్, వామిటింగ్స్, మోషన్స్, బాడీ పెయిన్స్ అవి వస్తుంటాయి. 2-3 రోజుల్లో అడ్మిట్ అయిన తర్వాత యాంటీబయాటిక్స్ మమ్మల్ని రొటీన్గా పెడితే తగ్గిపోతున్నాయి, డిశ్చార్జ్ వెళ్ళిపోతున్నారు. మరి అంత సివియర్గా ఏమి అనిపించట్లేదు. మెయిన్ ఏంటంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇంటి పరిసరాలు కొంచెం పరిశుభ్రంగా ఉంచుకోవడము, వాటర్ కూడా కాచి చల్లార్చి వడబోసి నీళ్ళు తాగడము, అన్నము కూడా ఫుడ్ కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని తినడము, నిల్వ ఉన్న ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టింది అవి ఇవి కర్రీస్ కానీ ఏవైనా కూడా తినకుండా ఈ వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆహార పదార్థాల మీద కూడా కొంచెం మూతలో పెట్టి మంచిగా ఒక ఎప్పటికప్పుడు శుభ్రంగా మంచిగా వాటర్తో కూడా కడిగేసుకొని ఈ కూరగాయలు కానీ ఫుడ్ కానీ అన్నీ మంచిగా చేసుకొని తింటే ఈ వీటి నుండి మనం వీటి బారిన పడకుండా కాపాడుకోవచ్చు. కారణాలు ఏంటి నోరో వైరస్ సోకడానికి, ప్రధానంగా కారణాలు ఏముంటాయి? కారణాలు అంటే వర్షాకాలంలో ఎందుకంటే వాటర్ కంటామినేషన్ అవి ఉంటుంది కాబట్టి ఫుడ్ కంటామినేషన్, వాటి వల్లనే వైరస్ అనేది సంక్రమిస్తుంది అన్నమాట. దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి మేడం, అంటే సివియర్గా ఏమైనా ఉంటాయి లక్షణాలు? సివియర్ అంటే ఏం లేదు, ఫీవరు, బాడీ పెయిన్స్, వామిటింగ్స్, మోషన్స్ ఉంటాయి, జాయింట్ పెయిన్స్ ఉంటాయి, పెయిన్ అబ్డామిన్ అవి ఉంటాయి. కాబట్టి ఒక 2-3 డేస్లో రికవర్ అవుతారు. మంచిగా మందులు ఇచ్చేసి ఓఆర్ఎస్, బటర్ మిల్క్, కొంచెం వాటరు, కాఫీ, టీ అవి లిక్విడ్స్ అవి తీసుకొని కొంచెం డిహైడ్రేషన్ కాకుండా మామూలుగా, ఎందుకంటే ఓఆర్ఎస్ అవి తీసుకుంటుంటే రికవరీ ఉంటుంది అన్నమాట. మేడం, ఈ స్వైన్ ఫ్లూ అలాగే కరోనా వైరస్ లాంటి ప్రమాద వైరస్ లాగానే దీన్ని కూడా చూడొచ్చా, లేకపోతే ఇది ఒక చిన్న చిన్న జబ్బు లాంటి? మాత్రం ఏం లేదు, మామూలుగా వచ్చిన వాళ్ళు ఒక 2-3 రోజుల్లో కల్లా డిశ్చార్జ్ అయ్యిపోతున్నారు. అంత సివియారిటీ అయితే మాత్రం ప్రస్తుతం అయితే మాకేం కనిపించట్లేదు. సో ఇది ఫీవర్ హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ పరశురామ్తో విజయ్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.